ఈ ప్రపంచంలో ఏదైనా సాధించడానికి కాస్త ఆస్కారం ఉంటుందమ్మో ప్రయత్నిస్తే. కానీ ఒక్క కాలాన్ని మాత్రం ఆపటం మన వల్ల కాదు. ఒకవేళ ఈ కాలాన్ని ఆపగలిగితే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు. అయితే కాలంకు అనుగుణంగా కాలంతో పోటీ పడి మనం నడుచుకోవడానికి మాత్రం కొన్ని ప్రయోగాల ద్వారా కొన్ని యంత్రాలను కనుగొన్నారు కొందరు శాస్త్రవేత్తలు. వాళ్ళు కనుగొన్న వాటిలో గొప్పగా చెప్పుకోగలిగేది విమానం. వేగంగా వెళ్ళటానికి విమానంని ఉపయోగిస్తాం, కానీ దాని వెనుకున్న నిజాలేంటి అన్నవి మాత్రం ఇప్పుడు మనం తెలుసుకుందాం. విల్సన్ రైట్, ఆర్విల్ రైట్ అనే సోదరులు అమెరికా దేశస్థులు. వీళ్ళలో విల్సన్ ఇండియానా రాష్ట్రంలోని మిల్విల్ అనే పట్టణంలో 1867 ఏప్రిల్ 16 జన్మించాడు. ఆర్విల్ మాత్రం ఒహాయ్ రాష్ట్రంలోని ఫేటన్ అనే పట్టణంలో 1871 ఆగస్టు 19 జన్మించాడు. వీరి తండ్రి మత ప్రవక్త. వీళ్ళిద్దరికీ కూడా ఇదే రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు వాళ్ళ తండ్రి. కానీ వారిద్దరికీ చిన్నప్పటి నుండి యంత్రాల మీద, యంత్ర పరికరాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఒకరోజు సడన్గా సోదరులిద్దరికీ విమానం కనిపెట్టాలనే ఆలోచన కలిగింది. సాధారణ చదువు అనంతరం సోదరులిద్దరూ ప్రింటింగ్ మిషన్ తయారు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అది కుదరలేదు. 1896 విమాన పరిశోధనలకు రూపకల్పన చేస్తున్న సమయంలో జర్మనీ దేశానికి చెందిన అటో లైలింతల్ అనే శాస్త్రవేత్త తయారు చేసిన గాలిలో ఎగిరే గ్లైండర్ గురించి విన్నారట. అప్పటికప్పుడు జర్మనీ వెళ్ళి ఆ శాస్త్రవేత్తను కలిసి ఆ గ్లైండర్ను పరిశీలించారట ఇద్దరు సోదరులు. అందులోని లోపాలను కూడా తెలుసుకున్నారట వీళ్ళు. ఆ విధంగా ఆ ప్రయత్నంలో వారు చాలామంది శాస్త్రవేత్తను కలిసి తమ పరిశోధనలకు ఊపిరి పోసుకున్నారు రైట్ బ్రదర్స్. 1903 డిసెంబర్ 17 పెట్రోల్తో ఎగిరే తేలికపాటి విమానం తయారు చేయగలిగారట. విమాన రంగంలో నూతన అధ్యాయం అది. రైట్ ఫ్లైటర్ అనే ఆ మొట్టమొదటి విమానం కిటియాక్ అనే ప్రాంతంలో ఆనాడు గాలిలోకి ఎగిరి చరిత్ర సృష్టించింది. అయితే కొందరు ఈర్ష్యాపరులు వీరి మీద పత్రికలలో తప్పుడు రాతలు రాయించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎట్టకేలకు వారి కృషి ఫలించి రైట్ సోదరుల విమానాన్ని అందరూ ఆమోదించారు. పెద్దవాడైన విల్సన్ రైట్ 1912 మరణించాడు. ఆర్విల్ రైట్ మాత్రం అనేక ప్రయోగాలు చేసి కొత్త కొత్త విమానాలను తయారు చేసి ప్రపంచానికి అందించాడు. ఆ తర్వాత ఆర్విల్ కూడా 1948 జనవరి 30 మరణించాడు. అయితే అందరూ చెప్పుకునే దాని ప్రకారం రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే మన భారతీయ శాస్త్రవేత్తలు ముందే విమానాన్ని కనుగొన్నారు అని. శివకర్ బాపూజీ తల్పాడే మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి వీరిద్దరే మొట్టమొదట ఎగిరే విమానాన్ని తయారు చేసిందంటారు. వీరు తమ విమానాన్ని 1895 1500 వరకు ఎగరవేయగలిగారని, ఇదే పనిని రైట్ బ్రదర్స్ 1903 అంటే దాదాపు 8 తర్వాత చేశారని, కానీ వారికే విమానాన్ని కనుగొన్న పేరు దక్కింది అంటూ చెబుతూ ఉంటారు. మన హిందూ గ్రంథాలలో సమరాంగణ సూత్రధర అనే విమాన శాస్త్ర గ్రంథం ఉంది. శివకర్ దానిని ఆధారంగా చేసుకొని శబ్దం లేని విమానాన్ని తయారు చేశారు అని చెబుతూ ఉంటారు. పాదరసాన్ని చక్రాకారంలో తిప్పి వేడి చేయడం వలన వచ్చే శక్తితో విమానం నడిచేలా చేశారట. చాలా వరకు వేదకాలంలో విమానాలను నడిపేందుకు పాదరసాన్ని ఉపయోగించేవారని గ్రంథాల్లో కూడా ఉంది. వేదాలలో క్వాంటమ్ ఫిజిక్స్కు సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రయోగాన్ని దాదాపు 3000 ప్రజలు బ్రిటిష్ వారి సాక్షిగా నిర్వహించారని, కానీ దురదృష్టవశాత్తు అప్పుడు భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో ఉంది కాబట్టి వారిచే అణగుదొక్కబడిందని, పరిశోధనలన్నీ వారి పరిశోధనలుగా వెలువడ్డాయని చెబుతూ ఉంటారు. సాధారణంగా విమానం అంటే వాడుక భాషలో గాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారు చేయబడిన వాహనము అని. వీటినే ఎయిర్ప్లేన్లు అని ఉత్తర అమెరికాలో, ఏరోప్లేన్లు అని కామన్వెల్త్ దేశాల్లో మరియు ఐర్లాండ్లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీకు భాషలో ఏరాస్ అనగా గాలి అని అర్థం. 1903 రైట్ సోదరులు ఏరోప్లేన్ అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారట, కానీ అది పూర్తి విమానానికి పేరుగా వాడుకోలేక వచ్చేసింది. సో రైట్ బ్రదర్స్ తయారు చేయకముందే మన భారతీయ శాస్త్రవేత్తలు విమానాన్ని తయారు చేశారన్నమాట. ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విమానాన్ని నడపడానికి పాదరసంను వాడేవాళ్ళు. ఇంకొంచెం లోతుగా వెళ్తే మన గ్రంథాల్లో కూడా
పుష్పక విమానం గురించి కూడా చెప్పబడి ఉంది. అంటే మన పూర్వీకులు మనకంటే చాలా తెలివిగల వాళ్ళు, గొప్పవాళ్ళు అని ఒప్పుకోక తప్పదన్నమాట. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను.